10 లక్షల రూపాయలు బహుమతి. ఈ ఫోటోలో ఉన్న శివాని నేరస్తుని కనిపెట్టి అప్పగించిన ఆచూక ఇచ్చిన 10 లక్షల రూపాయలు బహుమతి ఇవ్వబడుతుంది. పోస్టర్ మీద వీడెవడే కొత్తగా పోస్టర్ అతికించాడు? హెచ్చరిక, 15 లక్షలు బహుమతి. శివ అని నన్ను పట్టుకుంటే పోలీసు వాళ్ళకి 15 లక్షలు నేను బహుమతిగా ఇస్తాను. పోలీసులు 10 లక్షలు అనేది బహుమానం, వీడు 15 లక్షలు అనేది పందెం. వీడిని ఎక్కడ పట్టుకుంటారయ్యా? నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వీరప్పని పట్టుకుంటున్నారు, ఆమె మనాలు పుట్టారు, ఇంకా పట్టుకోలే. ఎంత దమ్ము లేకపోతే నేరాలు చేసి ధైర్యంగా పోస్టర్ అతికించాడో చూడయ్యా. ఉలగింటాడా? పులి కాదయ్యా, సింహం. ప్రాణాన్ని పరంగా పెట్టి పోలీసుల్ని సవాల్ చేశాడంటే వీడేనయ్యా హీరో. ఈ మధ్య జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజాపార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పరిచే అర్హత పొందింది. ఆ పార్టీ కార్యదర్శి అయిన ఆర్కే అనబడే రాజకుమార్ ముఖ్యమంత్రి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వచ్చే 15వ తేదీ శ్రీ ఆర్కే శ్రీశైలంలో గవర్నర్ సమక్షంలో పదవి ప్రమాణం చేయబోతున్నారు. ఒక ముఖ్య ప్రకటన. ఈ మధ్య పోలీసు అధికారుల మీద దౌర్జన్యం చేసి తప్పించుకున్న నేరస్తుడు శివని పోలీసులు పట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాబోయే శ్రీ ఆర్కేని ఈ శివ ఇంతకు ముందు 2 సార్లు హత్య చేయడానికి ప్రయత్నించబడ్డ ఇతని వల్ల ఆర్కే ప్రాణాలకి ప్రమాదం ఏర్పడవచ్చని కమిషనర్ మాణిక్యం ఆధ్వర్యంలో రక్షక దళం ఒకటి ఏర్పరచబడింది. నేరస్తుడు శివని పట్టుకుని అప్పగించిన వాళ్లకి లేక అతని గురించి ఆచూకీ ఇచ్చిన వాళ్లకి 10 లక్షల రూపాయలు బహుమానంగా ఇవ్వబడుతుంది. మిమ్మల్ని చూడటానికి పోలీస్ కమిషనర్ వచ్చారు. రమ్మన్రా. రావయ్యా కమిషనర్, చూసావా? మమ్మల్నే సవాల్ చేస్తూ ఒకడు పోస్టులు అతికించాడు. ఆ కుక్కను పట్టుకోకుండా వాటితో దాగులు మూతలాడుతున్నావా? సారీ సార్, మేము శివను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు శ్రీశైలంలో పదవి ప్రమాణం చేసే టైంకి వారు జైల్లో చువ్వలు లెక్క పెడుతుంటాడు. నాకు పోలీసుల మీద నమ్మకం లేదు. సార్, మీకు పార్సల్ వచ్చింది. పిఎం గారు గ్రీటింగ్స్ పంపించుంటారు, విప్పదీసి చూడవయ్యా. అయ్యా, గ్రీటింగ్స్ కాదు, ఏదో లెటర్ వచ్చిందయ్యా. శ్రీశైలంలో పదవీ ప్రమాణం చేద్దామనుకుంటున్న మిస్టర్ ఆర్కే, నీకు శివుని సన్నిధిలో పదవీ ప్రమాణం జరగదు. ఈ శివ సన్నిధిలోనే పదవీ ప్రమాణం, అదే శివలోక పదవీ ప్రమాణం. ముఖ్య గమనిక, శ్రీశైలం వచ్చేటప్పుడు తప్పకుండా ఈ పార్సల్ని తీసుకురండి, మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇట్లు శివ. శబాష్, నిన్న పోస్టల్ వేశాడు, ఈరోజు పార్సల్ పంపాడు, రేపు పాడగడతాడు. మీరు పనిచేయండి, ఈ కాకి డ్రెస్సు తీసేసి కాషాయి దుస్తులు వేసుకుని కాశీరామేశ్వరం వెళ్ళిపోండి. అంతవరకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ని మా పార్టీ వాళ్ళు చూసుకుంటారు. మా పార్టీ వాళ్ళు అనుకున్నారంటే ఇంకో 24 గంటల్లో ఆ శివాని పరలోకానికి పంపించేస్తారు. మీ అండదండలు మాకేం అక్కర్లేదు. గణవక్ష్, ఇటువంటి పార్సీలు నాకెప్పుడు కొత్త ఏం కాదు. వాడు పంపించిన సామాగ్రిని వాడికే పంపిస్తాను. ఈ ఆర్కే ప్రతి ప్రమాణం శ్రీశైలంలో లక్షణంగా జరుగుతుంది. ఇదే శ్రీశైలం దేవాలయం స్కెచ్. శ్రీశైలం చేరుకోవడానికి మొత్తం 4 రూట్లు ఉన్నాయి. 4 రూట్స్లోనూ పోలీస్ సెక్యూరిటీ హెవీగా ఉంటుంది. మనం వెళ్లేది నరసరావుపేట రూట్లోంచి, వ్యాన్ డ్రైవ్ చేసేది నువ్వు. శ్రీశైలం వెళ్ళడం సరే, గుళ్ళోకి పోవడం అంత సులభం కాదు. ఆ దేవాలయం చుట్టూ పోలీసులుంటారే? చెప్తా, గుడి వెనకాల ఒక పార్క్ ఉంది, పార్కు పక్కనే కొలనుంది.
ఈ రూట్ లోంచి వెళ్తే సొరంగ మార్గం వస్తుంది. మన ప్లాన్ లో చిన్న మిస్టేక్ జరిగిన ప్రమాదంలో పడతాం. జాగ్రత్త. సెక్యూరిటీ పకడ్బందీగా ఉండాలి. ఎవ్రీథింగ్ ఓకే సార్. ఓవర్ ఓవర్. సీఎం బయలుదేరారు. అందరూ అలర్ట్ గా ఉండండి. ఓవర్. స్క్వాడ్ నెంబర్ 5 స్టేజ్ చుట్టూ మెటల్ డిటెక్టర్ పెట్టి చెక్ చేస్తున్నారు సార్. ఓవర్. ఇంట్లో చెప్పచ్చవయ్యా. ఏం పెద్దయ్యా, వచ్చేవాళ్ళు ఒళ్ళు తెలియకుండా కాళ్ళు తలుతున్నారు. ఈ ముసలి వయసులో నువ్వైనా చూసి రాకూడదా? ముసలితనం వస్తేనే చూపు మందగిస్తుంది కదా. అవును, ఇంతమంది జనం ఉన్నారు, గుళ్ళు విశేషమా? కాదయ్యా, ఆర్కే గారు పదవి ప్రమాణం చేయబోతున్నారు. హైదరాబాద్ వదిలేసి ఇక్కడికి వచ్చారే, చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తానిక. నీ కొళ్ళు బలిసింది, దెబ్బలు తగిలాయని హెల్ప్ చేయడానికి వస్తే చాలా ఓవర్గా మాట్లాడుతున్నావే. సర్లేరా, పక్కనుండి హాస్పిటల్కి తీసుకుపోతా. వద్దండి, పక్కన ఏదైనా పార్క్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళండి. సరే, కాసేపు పడుకుంటే సరిపోతుంది. రాబోదాం. సీఎం వచ్చే టైం అయింది, ఇంకో అరగంటలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. జాగ్రత్త, పోలీసు వాళ్ళ పెళ్లి మొగ్గలు వేయచ్చా? గాలి వీస్తేనే పడిపోయేవాళ్ళు ఆ శివానిలా పట్టుకుంటారయ్యా. Oh, my God.
సెక్యూరిటీ అంతా పర్ఫెక్ట్ గా ఉందా? yes sir. ఆ శివ లోపల అడుగు పెట్టలేదు, ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఓకే ఓకే. సెక్యూరిటీ పోస్ట్ కరెక్ట్ గా ఉందా? ఇంతవరకు సేఫ్ గా ఉంది సార్. ఆ శివ గుడిలో ప్రవేశించలేదు సార్. గుడిలోకి ప్రవేశించడానికి వేరే ఏదైనా రూట్ ఉందా? ఇది కాకుండా ఉన్న వేరే దారి గుడి అడుగునున్న సొరంగ మార్గం. కాకతీయుల కాలంలో కట్టిన ఈ మార్గాన్ని ఇప్పుడు ఉపయోగించడం లే. ఉపయోగించట్లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఒకవేళ శివ ఆ రూట్లో చూస్తే రావడానికి వీల్లే సార్. అక్కడ సెక్యూరిటీ ఉంది. Thank you.
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే హిరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. యాగాలు పూర్తయినాయి, మీరు పదవీ ప్రమాణం చేయొచ్చు. ఆర్కే అనబడే రాజకుమారైన నేను చట్టరీత్యా ఏర్పరచబడ్డ భారతీయ చట్టరీత్యా నిజాయితీగా ఉంటాను. ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ నియమాలను ఇది పవర్ఫుల్ ఆడియక్స్ బాంబ్ ఈ రిమోట్ కంట్రోల్ ప్రెస్ చేస్తే గుడితో పాటు 15 కిలోమీటర్ల దూరం వరకు అంతా సర్వనాశనం అవుతుంది. బీ కేర్ఫుల్. మొదలు లాగమనండి. నో, వెనక్కి పోండి. వాళ్ళ దగ్గర పవర్ఫుల్ బాంబ్ ఉంది. గో బ్యాక్, గో గో బ్యాక్. ఎవరైనా కాపాడడానికి ప్రయత్నించారో మీ ఆర్కే ప్రాణాలతో ఉండండి. ఒక ముఖ్య ప్రకటన. ప్రజాపార్టీ నాయకుడు శ్రీ ఆర్కే గారు శ్రీశైలం గుళ్ళో పదవీ ప్రమాణం చేసే సమయంలో శివ అనే ఒక నేరస్తుడి వల్ల కిడ్నాప్ చేయబడ్డారు. మన రాష్ట్రమంతటా ఆ శివని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. నమస్కారం. నేటి ఉదయం శ్రీశైలంలో జరగవలసిన పదవీ ప్రమాణం నేరస్తుడు శివ కారణంగా ఆగిపోయినందువల్ల మన రాష్ట్రంలో అక్కడక్కడ అల్లర్లు ఆర్భాటాలు జరుగుతున్నాయి. శ్రీ ఆర్కే గారిని మారణాయుధమైన ఆర్డీఎక్స్ బాంబుతో ఎత్తుకెళ్లిన నేరస్తుడు శివ ఇంతవరకు ఎక్కడ ఉన్నాడనే విషయం గురించి ఎలాంటి సమాచారం అందలేదు. సారీ ఫర్ ఇంటరప్షన్ అని కార్డు చూపించారో పుట్టినందుకు మీరు సారీ అనుకోవాల్సి వస్తుంది. నిరుపయోగమైన మీ చట్టాల వల్ల కొన్ని మంచి విషయాలు ప్రజలకు తెలియడం లేదు. రిలే క్యాబిన్లో ఉన్న మీకు కూడా చెప్తున్నా, ఇక్కడ జరుగుతున్నది మన రాష్ట్ర ప్రజలందరూ చూడాలి. నేను చెప్పినట్టు చేయలేదు, టీవీ స్టేషన్ పేరు తునా తునకలవుతుంది. రాష్ట్ర గౌరవాన్ని కాపాడడానికి నేను సాగించే ధర్మయుద్ధం ఇది. నేను చెప్పేది ఆటంకం లేకుండా ప్రజలందరూ వినాలి. నో, టెలికాస్ట్ చేయొద్దు. పోలీసు వాళ్ళు వెతుకుతున్న ఈ సంఘ విద్రోహి మాటలు వినకండి. ఇక్కడ జరిగేది టీవీలో చూపించొద్దు. ఇది ప్రజలకు తెలియకూడదు.
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నేను. నేను చెప్తున్నాను, ఇది ప్రజలకు తెలియకూడదు. నెవర్ నో. ముఖ్యమంత్రి, నువ్వు ఇంకా పదవి స్వీకారమే చేయలేదు, ఎలా ముఖ్యమంత్రి అవుతావు? నా ప్రాణం కంటే విలువైన ప్రజలకు సవనీయంగా నమస్కరిస్తున్నాను. కొన్ని కోట్ల మంది ఓట్లు వేసి ఎన్నుకున్న ఒక నాయకుణ్ణి పదవి స్వీకారం చేయనివ్వకుండా కిడ్నాప్ చేసి తెచ్చిన నేరానికి ముందు మీ అందరినీ క్షమాపణ అడుగుతున్నా. శాసనసభను దేవాలయంగాను, సభ్యుల్ని దేవుళ్లుగాను పూజించేవాణ్ణి. అటువంటి పునీతమైన దేవాలయంలో స్వార్థపరులైన ఈ రాజకీయవాదులు అడుగుపెట్టకూడదు. శిలను దొంగలించేవాడు దేవుడు కాకూడదు, ప్రజల సంపద దోచుకునేవాడు మంత్రి కాకూడదు. మనిషి పుట్టాక మనస్సుండాలి. వీడు మనిషి కాడు, మనసు లేదు. వీడంత నరలోపు రాక్షసుడో తెలియజేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. వీడు చెప్పేది నమ్మకండి, నమ్మకండి. ముందు రాక్షసుడి దగ్గర నుంచి ప్రజల్ని కాపాడడానికి, మన రాష్ట్రాన్ని కాపాడడానికి మహామాన్యులైన మన రాష్ట్రపతి, గౌరవనీయులైన మన గవర్నర్, ప్రధాన ఎన్నికల అధికారి, ఈ ముగ్గురు ప్రముఖులు టీవీ స్టేషన్కి రావాలి. ఇప్పుడు నేను చెప్పేదంతా విని న్యాయం జరిపించాలి. అంతవరకు ఈ దూరదర్శన్ కేంద్రం నా అదుపాజ్ఞల్లో ఉంటుంది. లేదంటే నేను తీవ్రవాదిని కాను, దేశద్రోహిని కాను, హంతకుణ్ణి కాను, బందిపోటును కాను. మనిషిని, సగటు మనిషిని. ఎక్కడో ఒక మూల నాకంటూ ఒక లోకాన్ని ఏర్పరచుకుని సంతోషంగా బతుకుతున్న సాధారణ మనిషిని. నా సామ్రాజ్యానికి నా చెల్లెలు సీతే, మహారాణి, నా చెల్లెని కల్లాకపటం లేని నవ్వే, 18 ఏళ్ల బట్టి నన్ను నిద్రపుచ్చే జ్వలపాట, ఎటు పక్క తిరిగినా ప్రత్యక్షమయ్యేది సీత, సీత, సీత. నా సర్వమూ సీతే. రండి, అందరూ రండి. అంతా శుభంగా జరగాలని ఆ రాజరాజేశ్వరుని ప్రార్థించి దీపారాధన చేయమ్మా. అన్నయ్య, కొత్తగా స్టూడియో ఓపెన్ చేస్తున్నావు, ఎవరైనా మంత్రిగారిని పిలిచి దీపం వెలిగించమనొచ్చుగా. మంత్రిగారిని పిలవడంలో ఏం తప్పు లేదు, కానీ ఇప్పుడున్న మంత్రులు ఇక్కడికొచ్చి దీపం వెలిగించేంత వరకు పదవిలో ఉంటారా అనేది సందేహంగా ఉంది. ఈ అన్నగారి అసెంబ్లీలో నువ్వే పర్మనెంట్ చీఫ్ మినిస్టర్. దగ్గరగా నాకు గవర్నర్ వచ్చి డిస్మిస్ చేస్తారు. దేవుడే వచ్చినా మన గవర్నమెంట్ ఏం చేయలేడమ్మా. వెలిగించు. తెరిచావు ఈ అందాల ధోరణి, అందంగా ఓ ఫోటో తీ, బిజినెస్ ఓకే, కళ్ళ పెట్టి ఓకే, ఏమంటావు? దిష్టి తగులుతుంది, మన వాళ్ళు గుమ్మకే తెలియదు. నువ్వు వెళ్ళి గుమ్మానికి వేలాడు. నువ్వు రామ్మా. చెల్లెమ్మా, బిజినెస్ కొత్తగా ఆరంభించే వాళ్ళు నక్షత్రం ఏమిటి, తిథి వారాలు ఏమిటని ఎన్నెన్నో చూస్తారు. నా ఉద్దేశంలో మాత్రం నా చెల్లెలి చిరునవ్వే నాకు ముఖ్యం. అంచేతే మొట్టమొదటి నీ ఫోటో తీశాను. అన్నయ్య, చేయి చాచు. సరే. చూస్తావేంటి, ఇవి రూపాయలు అనుకోవద్దు, నా దేవుడికి నేనిచ్చుకునే కానుక. అవునన్నయ్య, 9 మాసాలు కడుపులో మోసిన తల్లి కంటే 18 ఏళ్ళు అనురాగంతో పెంచిన నువ్వు నా దృష్టిలో మాత్రం దేవుడివే. రావయ్య ఇంజనీర్. సార్. ఏమిటి, అంతా రెడీ అయినా? అంతా రెడీ సార్, రండి.
Come on. Sir, ఇది ఎంట్రెన్స్. ఇక్కడి నుంచి కాలిబాట ఆరంభం. ఈ కాలిబాట మొత్తం మార్బుల్ షోస్ వేస్తాం. నాలుగు పక్కల గార్డెన్, సెంటర్లో ఆస్టిల్ లాన్స్ వేస్తాం. ఈ ఆర్చ్ ఉందే, ఇది ఏనుగు దంతాలతో చేస్తాం. ఇందులో 100 అడుగుల ఎత్తున 24 గంటలు వెలుగుతూ ఉండేట్టుగా ఒక అఖండ జ్యోతి పెడతాం. వండర్ఫుల్. మొత్తం మీద మీ సమాధి ఇలా ఉంటుంది సార్. వెల్ డన్ ఇంజనీర్, వెల్ డన్. ఈ ఆర్కే జాతక ప్రకారం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రాణం పోతుంది. నేను చచ్చిన తర్వాత నా శవాన్ని ఇక్కడే పూడ్చాలి. ఈ రాష్ట్రం ఉన్నంత వరకు ఆర్కే పేరు స్మరిస్తూ ఉండాలి. ఇది సమాధిగా ఉండకూడదు, సన్నిధానంగా ఉండాలి. ఇంతగా చెప్తున్నావే, నన్ను చేసుకోబోయే మహారాజు ఎవరో నువ్వు చెప్పగలవా? చెప్తా తల్లి. జై దుర్గమ్మ. కాళి, శక్తి, చండి, అలమేలమంగా, జగన్మాత, అఖిలాండేశ్వరి, లోకమాత, హస్తలక్ష్మి, వరలక్ష్మి, ఈ కన్యకు ఒక సమాధానం చెప్పు తల్లి. చెయ్యి చాచు. తిప్పు 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 తల్లి. నీకు కళ్యాణ యోగం వచ్చేసింది తల్లి. వచ్చే శుక్రవారం నువ్వు కట్టే పూలమాల ఎవరి మెళ్ళో పడుతుందో వాడే నీకు భర్త. మాలంతా ఏం తల్లి, కృష్ణవేణి, వచ్చే బేరాలన్నీ వదిలి పెడుతున్నావు? మరేంటి, నన్ను చేసుకోబోయేవాడికి బాక్సింగ్ చాంపియన్ మహమ్మద్ అలీలా మంచి కండుబలు ఉండాలి. పంచకళ్యాణ గురు లాంటి నాకు రాజాదిరాజు రావాలి. ఏమిటి తల్లి, రాజాదిరాజు గురించి మాట్లాడుతుంటే రాముంది వచ్చింది. పోతే పోయింది, వీంగా చేసుకో, జీవితం అంతా కలగలాడుగుతుండొచ్చు. ఏ ఏళ్ళాటి సెల్లా వచ్చి చంపుకు తినగయ్యా, ఈ మాల అమ్మటానికి కాదు. ఇందులోనే నా జీవితం ఉంది. కృష్ణవేణి, నువ్వు ఇలా వచ్చే వాళ్ళందరినీ ఉష్కాకెన్నావంటే ఇందులో పువ్వులు ఉండవు, ఉత్తనారే ఉంటుంది. మాల ఎవరు కొంటున్నారు అనేది ముఖ్యం కాదు, ఎవరి మెళ్ళో పడుతుంది అనేది ముఖ్యం. ఈ బొద్దిక గడికే మాల అమ్మేద్దాం, ఎవరి మెళ్ళో వేస్తాడని ఫాలో చేద్దాం. ఇదిగో ఇదిగో వస్తా. ఈ చుంచెలక మాల ఏం చేస్తుందో చూద్దాం. డయనోరా, నేను నీకోసమనే ఎదురు చూస్తున్నా. నువ్వు నాకు దొరికావంటే గొప్ప అదృష్టవంతుణ్ణి. అరే టీవీ, నువ్వు నీ జోస్యమును. ఇండియా టుడే నడిపిన ఫోటో కాంపిటీషన్స్ లో హైదరాబాద్ కు చెందిన సీతాలక్ష్మి ఫోటో స్టూడియో ఓనర్ శ్రీ వి శివగారు మొదటి బహుమతి పొందారు. చూసావా, సూపర్ హీరో, ఈయనే నీకు మొగుడు. నా దుర్గమ్మ మాట తప్పదు తల్లి. ఈ గుర్రం ఆయనకు లొంగడంలో నప్పే లేదు. ఒడి చూసినది
తొలి ఆశలకు తెర తీసినది ఇక చిలిపి తలపు పెదవి మధువులు అడిగినది ఊగి ఊగి తెగరేగితే మనసు సుఖమే సుఖమే ఆగి ఆగి చెరలాడితే వయసు వరమే వరమే మాకెవ్వరికి అలవాట్లేదయ్యా. మంచి జ్ఞాపక శక్తితోనే ఇక్కడి నుంచి పోతున్నాం అబ్బాయి. ఈ దేశానికి మంచి చేయడం కోసమే కొత్తగా మా పార్టీ వెలిసింది. ఈ డబ్బు మా పార్టీకి విరాళంగా ఇచ్చినట్టు అనుకో. సార్, విరాళం అనేది ఆశగా మేము ఇచ్చేది. ఇప్పుడు మీరు చేస్తున్నది పెద్ద లూటి. ముందు డబ్బిచ్చి ఆల్బమ్ తీసుకోండి. అమ్మ నాయన, వీడికి టైం బాగాలేదురా, కొరివితో తల కొక్కుంటున్నాడు రా. పార్టీ లక్ష్యాన్ని కళంకపరిచాడు, ఉతకండి. ఇలా చూడండి, చెప్పేది వినండి. రే, వాడు చెప్పేవాడు మనం వినేవాళ్ళమా, వాయించండి రా. అంటే Ah!
ఎవరి టైం బాగాలేదురా? మా టైమే బాగాలేదు. విరాళం చాలా ఇంకా కావాలా? చాలు గురు, చాలు గురు, డబ్బి చాలు పంపి. మీ అందరినీ నేనెందుకు పిలిపించానో తెలుసా? జరగబోయే ఎన్నికల్లో 294 నియోజకవర్గాల్లో నా పార్టీయే గెలవాలి. ముఖ్యమంత్రి కుర్చీలో ఈ ఆర్కేయే కూర్చోవాలి. నేను చనిపోయిన తరువాత హుస్సేన్ సాగర్ దగ్గర నాకు సమాధి కట్టాలి. దానికి జాతకం నాకు అనుకూలంగా ఉందో లేదో పరీక్షించటానికే మిమ్మల్ని అందరినీ పిలిపించాను. ఈ జాతకమే నిన్ను ముఖ్యమంత్రిని చేయబోయే జాతకం. ఇది రాత్రింబగళ్ళలో నేను కష్టపడి తయారు చేసిన జాతకం. శుక్రదశ ఉచ్చలో ఉన్న ఒక అమ్మాయి యోగ జాతకం. వచ్చే జూన్ నెల 10వ తేదీ రాత్రి 12 గంటలకి ఈ 6 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి చేరతాయి. ఆ సమయంలో ఇలాంటి జాతకురాలైన ఒక అమ్మాయిని నువ్వు రాక్షస వివాహం చేసుకుంటే ఆ పిల్ల జాతక బలం నీ జాతకానికి తోడవుతుంది. ఆ తర్వాత చచ్చేంత వరకు ముఖ్యమంత్రి పదవికి నువ్వు తప్ప మరొకడు వచ్చే అవకాశమే లేదు. నీ జాతకం లాంటి ఒక జాతకం లక్షకొక్కరికే ఉంటుంది. భరణిలో పుట్టినవాడు ధరణి నేలతాడని చెప్పినట్టు భోగభాగ్యాలతో బతకాలని నీ జాతకంలో ఉంది. కానీ భాగ్యస్థానమైన 10వ ఇంట ఉన్న శని వ్యయస్థానమైన 12వ ఇంట వక్రించి రాహువుతో కలిసి ఉండడం వలన పోయిన పదవి మీకు వచ్చే అవకాశం లేదు. అది మాత్రమే కాదు, మీ జాతకం 1 లక్షలో 1 అయితే మీ ప్రత్యర్థి గారి జాతకం 1 కోటికి 1. దానికంతా పైన ఆయన జాతకచక్రంలో కాలసత్వయోగం మంచిగుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే రేపు ముఖ్యమంత్రి అయ్యే అర్హత అన్ని విధాలుగా తమ ప్రత్యర్థి గారికే ఉంది, తమకు లేదు. మీ జాతకానికి బలమంతా పోయింది. చచ్చేంత వరకు మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. నేను వదిలిపెట్టను. నేను తప్ప మరో వ్యక్తి ఎవరు సీఎం సీట్లో కూర్చోటానికి వీల్లేదు. వేళ్లు చప్పరించే వయస్సు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. వీధి వీధి తిరిగి పోస్టర్లు అతికించాను. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 10 సంవత్సరాలు సంగటి తిన్నాను. తల్లి పాలక బదులు సోడా తాగి పెరిగిన వాణ్ణి. అలాంటి నేను ఎన్నికల్లో ఓడిపోతే ఆ రోజు రాజకీయాలే అస్తమించిపోయే రోజవుతుంది. నువ్వెవర్రా? నేను బ్రహ్మని, మనుషుల్ని సృష్టించే బ్రహ్మని, తలరాత మార్చేసే కలియుగ బ్రహ్మని. కానీ నా పేరు పార్థసారథి. చూడు, సూర్యుడు, చంద్రుడు, బుధుడు మొదలైన 9 గ్రహాల గురించి అందరికీ తెలుసు. కానీ ఎవరికీ తెలియని 10వ గ్రహం రా నేను. మర్యాద లేకుండా మాట్లాడుతున్నానన్నా. రే, మహాభారతంలో సహదేవుడు పెట్టిన లగ్నమైనా తప్పచ్చు, కానీ కలియుగంలో ఈ పార్థసారథి పెట్టిన లగ్నం ఎప్పుడు తప్పదు. నీ టైం బాగుంది. అవును, అందుచేతనే ఈ అవతార పురుషుడి దర్శనం నీకు అనుకోకుండా కలిగింది. నేను పరిహారం చెప్పే పరంధాముణ్ణి. విను వత్స, విను. మీరేమంటున్నారు? విధిని మనిషి సులభంగా గెలవచ్చు అంటున్నాను. నీకు అధికారం కట్టపెట్టడానికి వీలవుతుందంటున్నాను. నీ హుస్సేన్ సాగర్ దగ్గర సమాధి కట్టా చేయ. చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఎలాగో, నేనే కనుక సీఎం కుర్చీలో కూర్చుంటే ఆంధ్రదేశంలో ప్రతి ఊళ్ళోనూ నీకు కోవెలు కడతాను. దయవుంచి చెప్పండి. ఒక్క నిమిషం, కమాన్. ఆ 60 నిమిషాల కాలంలో శుక్రదశ ఉచ్చలో ఉన్న కన్నెచెర వేడిన ఒక అమ్మాయిని వల్లకాట్లో ప్రేతాల మీద ఏర్పరచబడ్డ పెళ్లి మంటపంలో కూర్చోబెట్టి ఆమెకు తాళి కట్టి పెళ్లి చేసుకోవాలి. అది మాత్రమే కాదు, ఆమెతో దాంపత్య సుఖం అనుభవించాలి. అప్పుడే పూర్ణత్వం వస్తుంది. నీ జాతకం కంటే, నిన్ను ఎదిరించే ప్రత్యర్థి జాతకం కంటే ఈ జాతకం చాలా బలమైంది. ఇలాంటి జాతకం ఉన్న పిల్ల ఎవరు? ఆ పిల్ల ఎక్కడుంది చెప్పండి. నాకు మీరు ఆ అమ్మాయిని అప్పగిస్తే లైఫ్ అంతా హాయిగా ఉండడానికి మీకు డబ్బిస్తాను. త్వరగా ఎక్కండి.
మెడికల్ కాలేజ్కి టికెట్ ఇవ్వండి. ఒక్కొక్కడు 10-15 లక్షలు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీ పోతున్నాడు, నువ్వు ఈజీగా 1 రూపాయి పోతున్నావు. పైన ఉమ్మేస్తున్నావే, నువ్వు అసలు మనిషివనా? పశువులు తవల బాగులేసుకుని ఉమ్మేస్తాయా పిచ్చి మొహా? ఏంటి మగాడు చెప్పగలవుతా? గంట సేపటి నుంచి నేను ఉంచున్నాను, నేను కూర్చుంటాను. ఏంటి? ఏం లేదు. ఎవరు నేను వినా పోవయ్యా. ఏం చేస్తున్నావు? పోయా. చైతి, ఏంటయ్యా? ఎవడయ్యా బుత్తకోడు? వెళ్ళే బస్సు నుంచి బయటకు ఉమ్మేసింది, బేవర్స్ నయ్యాల లోపలికి నీ పని పెడతా. ఏ డ్రైవర్, బస్ ఆపోయా, ఆపోయా బస్సు, ఆపండు. ఉండు అమ్మాయి, నీ జడలో వాడి పెన్ను ఇరుక్కుంది తల్లి, దానికోసమే నీ జడ పట్టుకుని లాగాడు. అంతలోనే అపార్థం చేసుకుని వాడిని కొట్టావు, ఊరు పిలవు. సారీ, క్షమించండి సార్. పర్వాలేదు. ఇద్దరు పిల్లలు పుట్టారు, ఒక పిల్ల పోయింది, ఇంకో పిల్ల పేరు సీతాలక్ష్మి. ఆ పిల్ల అడ్రస్ ఇదే. ఈ విషయం ఎవరికి తెలియకూడదు. సరే సార్, జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. ఏ వాచ్మ్యాన్, సీతాలక్ష్మి అనే అమ్మాయి ఈ ఫ్లాట్ లో ఉందా? ఈ ఫ్లాట్ లోనే ఉండేది, పోయిన నెల ఖాళీ చేశారు. ఆ అమ్మాయి ఎక్కడ చదివింది? నిజాం కాలేజ్. సార్, సీతాలక్ష్మి ఈ కాలేజీలోనే చదివింది. ఈ అమ్మాయే సీతాలక్ష్మి. థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన ఫోటో అలర్ట్ చేశాను సార్. పిల్లని తీసుకొస్తానని ఇప్పుడు ఫోటో తెచ్చావా? ఫోటో కనిపెట్టిన నాకు పిల్లని కనిపెట్టడం కష్టమేం కాదు. కరెక్ట్గా ఇంకో 10 రోజుల్లో
రాత్రి 12 గంటలకి ఆ 6 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి చేరతాయి. ఇందులో 1 గంట వెనక ముందు అయినా గ్రహబలం మారుతుంది, మన ఎత్తులన్నీ చిత్తవుతాయి. గండం తప్పినా మరణం తప్పదని చేసే పరిహారంలో చిన్న తప్పు జరిగినా కూడా అది చేసేవాడికే డేంజర్. ఆ పిల్ల కనిపిస్తుందా? ఈ వివాహం అవుతుందా? నేను సీఎం అవుతానా? పార్థుణ్ణి నమ్ము. నీ పదవి కోసం, నా పేరు ప్రఖ్యాతుల కోసం నేను చెయ్యబోయే యాగం ఇది. దీనికి ఎవరు ఆటంకంగా ఉన్నా వాళ్ళని అంతం చేయడానికి సంకోచించను. ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఓం హరి ఓం. సార్ కాయ కుళ్ళింది సార్. టెంకాయ కుళ్ళిపోయిందా? ఏంటనే దానికి బాధపడతా ఎందుకు? పుట్టినరోజు నాడు దేవుడు కొట్టిన టెంకాయ కుళ్ళిపోయిందంటే నీకేదైనా? ఏం కాదన్నయ్యా, టెంకాయ కుళ్ళిపోతే అది దైవదోషం కాదు, మరో కాయ తెచ్చుకుంటే సరిపోతుంది. సార్ దిగులు పడకండి, నేనే మరో కాయ కొట్టి అర్చన చేస్తాను. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. హలో గోపాల్, హౌ ఆర్ యు? ఫైన్. బిజినెస్ బాగుందా? గుడ్. మీ వాళ్ళంతా బాగున్నారా? ఓ యెస్. కమింగ్ సండే నా వెడ్డింగ్ డే, మీరు మీ సిస్టర్ తప్పకుండా రావాలి. ఓకే, బాయ్. బాయ్ సీత. పచ్చవుని వేసుకున్న అమ్మాయి వచ్చిందా? నేను చూడలేదు సార్. Hey!
వస్తా సార్ అటుపక్క పోకండి సార్ ఈవేళ హోలీ పండుగ మీ వైట్ డ్రెస్ అంతా కలర్ డ్రెస్ అయిపోతుంది ఇటుపక్క పోండి సార్ థ్యాంక్ యూ సారీ సార్ సార్ వదిలేసి ఐఎమ్ సారీ థ్యాంక్ యూ అన్నయ్య నమస్కారం అన్నయ్య నేనే అన్నయ్య సీత నువ్వు ఇక్కడ ఉన్నావు తల్లి ఏమిటి వేషం ఈవేళ హోలీ పండుగ కదా నలుగురు ఆడపిల్లలు నన్ను ఇలా మార్చేశారు అన్నయ్య రామ్మ వెళ్దాం ఇవాళ రాత్రి 7 గంటలకి టీవీలో మొట్టమొదటిసారి నా ముద్దుల చెల్లెలు సీతాలక్ష్మి గారు అద్భుతంగా పాడబోతున్నారు ఆ గాన మాధుర్యాన్ని అందరూ విని ఆనందించాలని చేతులు జోడించి కోరుతున్నాను మీ స్నేహితుడు శివ మరియు మీ అభిమానాన్ని కోరే ఎల్లా జగన్నాథ్ హలో ఎవరు కుప్పస్వామా మునుస్వామా ఓయ్ నువ్వే స్వామి అయితే నాకేంటయ్యా ఇవాళ సాయంత్రం 7 గంటలకి టీవీలో నా చెల్లెలు పాడుతోంది తప్పకుండా చూడు ప్రోగ్రామ్ చూడలేదో మొహం అంతా పచ్చడైపోతుంది కాబట్టి హలో సెడ్జియా కాదు ఐజీ గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం సార్ సారీ సార్ ఎవరికి ఫోన్ చేశా గురు తెలిసిన వాళ్ళకా ఎవరికి తెలుసురా దొరికి నెంబర్ కొడుతున్నా ఇవాళ టీవీలో చెల్లెలు పాడుతోందిగా అందరూ చూడండి సర్లే ఆలోచిస్తే ఆడుకుంటావే చూడు రాను రానికి పొగరెక్కువతోంది నిన్ను అన్నయ్య ఫస్ట్ టైం టీవీలో పాడబోతున్నా నేను బాగా పాడాలని నన్ను ఆశీర్వదించనయ్య చిరంజీవ కొంచెం ఉండు చక్కగా పాడి మంచి పేరు తెచ్చుకోమా ఒక బంధమై వీడి
అడ్డంగా పెట్టారే, నువ్వు అక్కడి నుంచో మనం తీసుకొస్తాను. నువ్వు బల్లి కనిపిస్తేనే భయంతో నిద్రపోవు. యాక్సిడెంట్ కూడా చూసావా? ఎక్కమ్మా, అతను హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, ఎక్కు. జాగ్రత్త. సీత, ఇది ఎలా ఉందో చూడమ్మా. నీకు నచ్చితే నాకు ఓకే. అద్దంలో చూసిరామ్మా. నచ్చలేదు. ఏంటమ్మా, ఇది మంగళకరంగా ఉంది, నువ్వు కడితే అందంగా ఉంటుంది. బాగాలేదు. సరేమ్మా, నీకు నచ్చింది తీసుకో. చూడమ్మా, ఈ కలర్ నీకు బాగుంటుందమ్మా. అడిగొస్తాను. ఏమిటి? అద్దలు చూసుకొని వస్తాను. ఇది బాగుందా?
అవునన్నయ్య బాగుందన్నయ్య. ఇదిగో ఇది ప్యాక్ చేయి. నా మొహం చూస్తున్నావేంటి? ఈ నెల తర్వాత మొట్టమొదటిసారి నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు. గుడ్ సెలక్షన్. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చీరలన్నీ ప్యాక్ చేయి. డిస్కౌంట్ అంటూ ఇస్తారు అదేం లేదా? మా కొట్లో అదేమీ లేదు సార్. డిస్కౌంట్ ఏం లేదా? ఆహా ఏమా? హలో పార్సల్ చేసి వస్తాను సార్. ఈ ట్యూబ్ లైట్లు ఫ్యాన్లు అన్ని ప్యాక్ చేయండి. పెళ్ళి కొడుకు వచ్చాడు. మంచి పెళ్లి కొడుకుని చూడాలని మీ అన్నయ్య నేను పట్నం అంతా తిరిగాం. మీ అన్నయ్య వకీల్ సంబంధం చూస్తే వంశంలో వంకుందన్నారు, కలెక్టర్ సంబంధం చూస్తే కళ్ళు సరిగ్గా లేవన్నారు. ఆఖరికి సీతకి రాముడు భర్తగా దొరికినట్టు ఈ సీతకి ఒక మన్మధుణ్ణి వెతికి పట్టుకున్నాం. అందుకని ఆ పెళ్లి కొడుకుని విల్లు విరచమని అడక్కు పాపం. నువ్వు రతీదేవిలా ఉన్నావు, నాదిష్టే తగిలెట్టుంది. ముస్తాబు చేయమంటే వదినా మరదళ్ళు ముచ్చట్లాడుకుంటూ కూర్చున్నారా? పెళ్లి కొడుకు చాలా కూర్చున్నాడు. పెళ్లి కొడుకు పిల్లని వెతికి వెతికి మెడ బెనికేటట్టుంది. రామ్మా రా రామ్మా రామ్మా. పెళ్లి కొడుకు కాళ్ళకి దండం పెట్టమ్మా, పోమ్మా. కట్టుకోబోయే బట్టలే నీ ఇష్ట ప్రకారం సెలెక్ట్ చేస్తాను కదా, చేసుకోబోయే మొగుడిని నేను తప్పుగా సెలెక్ట్ చేస్తానా? ఆ రోజు బట్టల షాప్లో వీడిని బయటకు తీసుకెళ్ళింది కొట్టడానికి కాదు, తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకుందామని అడగడానికి. సంతోషమా బాబు? మీ వాళ్ళు ఎవరు రాలేదా? మా అన్న ఇప్పుడు వస్తారు. మా అన్నయ్య అండి. నమస్కారం. హలో సీత అన్న గారు. ఏమిటా దెబ్బ? ఒక చిన్న యాక్సిడెంట్. కూర్చోండి. థ్యాంక్ యూ.
బాబు మీ వాళ్ళు రాలేదా మా అన్న ఇప్పుడు వస్తారు మా అన్నయ్య అండి నమస్కారం హలో సీత అన్న గారు ఏమిటా దెబ్బ ఒక చిన్న యాక్సిడెంట్ కూర్చోండి థ్యాంక్ యూ సీత పెళ్లి కొడుకు అన్నగారు వచ్చారమ్మా వచ్చి ఆశీర్వాదం తీసుకో ఇప్పటిదాకా వెతుకుతున్నది ఈ అందాల రాశి కోసమే అన్ని పనులు కరెక్ట్ గా జరుగుతున్నాయా సర్లే పో సార్ 1000 లీటర్ల పాలు తెమ్మన్నారు కదా 500 లీటర్లు ఇప్పుడు వచ్చినాయి మిగతా 500 లీటర్ల పాలు రేపు పొద్దునే వస్తాయి ఏయ్ నువ్వు ఉదయం 8 గంటలకు తీసుకొచ్చిస్తావా తెల్లారగట్టు 4 గంటలకే తేవాలి గుర్తుంచుకో అలాగే సార్ ముందు ఆ పని చూడు పో పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందవుతున్నది నా తన్నువే ఆడినులే పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందవుతున్నది ఏమిటి పనులు చేయకుండా కాళ్ళాడిస్తూ పాట పాడుతున్నా నేను పని చేయలేదని నీతో ఎవరన్నారు ఇలా చూడు చేతులు కందిపోయినాయి నాకే డూబ్ కొడుతున్నావా చేతులు కందినయా ఏంటి కెప్టెన్ పోలీస్ అధికారులు పరిశీలిస్తున్నావు హస్త సాముద్రికం కూడా తెలుసా తెలుసా ఏమిటి నీకు శుక్రస్థానం బుధస్థానం సూపర్ గా ఉన్నాయి ఈ రెండు స్థానాలే నిన్ను ఎంతో పైకి తీసుకుపోతాయి నీకెప్పుడు ఇదే ధ్యాస నా దగ్గర నేను మనుషులకు మాత్రమే చూస్తాను నీలాంటి కొండ ముచ్చులకు చూడను గురు మా వంశంలో నేనే చాలా అందగాన్ని చిన్న వయసులో నాకు దిష్టి తగలకూడదని మా అమ్మ నా బుగ్గన కాటుకు చుక్క పెట్టేది రే మీ అమ్మ నీకు బుగ్గ మీద కాటుకు చుక్క పెట్టలేదురా మూతి మీద పెట్టింది అదే నువ్వు మీసం అని చెప్పుకుంటున్నావు తీసేస్తాను మోహన్ చూడు సీత సీత నువ్వేనా అనేదో చెప్పి నా చేయి చూడమనమ్మా చలాయ్ నీ చేయి చూపించు చెయ్యి అంటే ఇది చెయ్యి సంగీత రేఖ సెలయేరులో ప్రవహిస్తోంది అరేరే ఈ రేఖ చూసావా ఈ రేఖ ఉన్నవాళ్ళు తప్పకుండా టీవీలోను రేడియోలోను పాడి తీరతారు అసలు ఇదే మెయిన్ మ్యాటర్ కళ్యాణ రేఖ ఈ రేఖ నీకు సూపర్ గా ఉంది తెల్లారితే వివాహం కదా అయ్యో ఏమిటమ్మా ఇది ఇలా ఉంది అది అదొచ్చి నీ మెళ్ళో మూడు ముళ్ళు పడ్డ దగ్గర నుంచి అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గండి ఏర్పడుతుంది నే చెప్పలా రేఖ చెప్తుంది ఏమిటమ్మా ఇది సీత ఏమిటమ్మా నిన్ను నన్ను వేరు చేసే రేఖ నాకు వద్దన్నయ్యా నాకు జ్యోతిష్యం తెలీదు ఏమి తెలీదు ఏదో తమాషా కన్నాను ఎందుకమ్మా ఇంత పని చేశావు అన్నయ్య వేళా కూడా నీకు కూడా ఆ మాట అనద్దు నా చేయి పోయినా సరే నా ప్రాణం పోయినా సరే పర్వాలేదు కానీ నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టకూడదన్నయ్య Thank you.
నేను కట్టుకునేవాడని ఆస్తో వచ్చి ఉంటావు. నేను కనిపించగానే ఆశ్చర్యపోయావా? అది సరే, అర్ధరాత్రి వేళ ఇలా సిగ్నల్ ఎందుకు చేశానన్నా? ఏం లేదమ్మా, రాత్రంతా నిద్ర పట్టలేదు. నువ్వు బ్యూటిఫుల్గా పాడతావన్నారు, జోలపాట పాడి ఈ చంటని జోకొట్టు. సడన్గా పాట ఎలా చెప్పండి, రేపు పాడతాను. నేను కూడా చాలా బ్రహ్మాండంగా పాడతానమ్మా, వింటావా? మ్యావ్ మ్యావ్ పిల్లి కూన, పాలు తాగు పిల్లి కూన, వారి మనసు వెన్న పూస, వారి సొగసు కలువ పువ్వు. మ్యావ్ మ్యావ్. భూమి వల్ల భారతం, పడతి వల్ల రామాయణం, నా వల్ల ఇంకో ఇతిహాసం రాయాలి, దానికి మూలం నువ్వే. కంచిపట్టు చీర కట్టి నా చెల్లెలు నడిచొస్తే బెజవాడ కనకదుర్గే వచ్చినట్టుండాలి. అలంకారం చేసుకుని నా చెల్లెలు నడిచొస్తే స్వర్గంలోంచి రంభ దిగి వచ్చినట్టుండాలి. తెలిసిందా, చెల్లయ్యకి అలంకారం అంతా చేసి తీసుకురా. ఏమిటయ్యా ఇది నాకు ఇస్తావు? నీ చెల్లయ్యకి అమ్మ నాన్న అన్ని నువ్వే కదా, నీ చేతులు తీస్తే సంతోషపడుతుంది. పోవయ్యా. సీతా, ఏంటో ఇంకా పడుకున్నారు, తెల్లారింది, ముహూర్తానికి టైం అయిపోయింది, వెళ్ళి పనులని చూడండి. వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో అమ్మాయిని తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. సీతా, అమ్మా సీతా. ఏమైంది, ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉన్నా, ఏదో విషయం ఉంది చెప్పు. సీత కనపడలేదు, చూసావా? కనపడలేదా? ఆ రూమ్లోనే. అయ్యో, నీ కళ్యాణ మండపం మొత్తం వెతికాను, తను ఇక్కడికి పోయిందో ఏమైందో నాకు తెలియదు, నాకు భయంగా ఉంది. వేడి, నువ్వే అలా దిగులు పడితేలా, ధైర్యంగా ఉండు సీత. వేడి, మగ పెళ్లి వారు అడిగితే నేనే సమాధానం చెప్పను, నా చెల్లెలు ఎక్కడికి పోయేటు, తనకేదో అయ్యి ఉంటుంది. అన్నయ్యనమ్మా, ఎలా అంటావా? పందిళ్ళు వేసి ముహూర్తం పెట్టి ఊరంతా చెట్టు మీ అన్నయ్య నీకు పెళ్లి ఏర్పాటు చేశాడు, ఒక్కడికి తెలియకుండా. ఊరి బయట దూరంగా నేను నీ పెళ్లికి ఏర్పాట్లు చేశాను. పొద్దున్నే మీ తమ్ముడికి నాకు పెళ్లి, తమ్ముడికి ద్రోహం చేస్తున్నావే, బాగుపడతావా? నా తమ్ముడికి పెళ్ళంగా ఉండడం కంటే ఈ ఆర్కేకి ఉంపుడుగతిగా ఉండటంలో తప్పులేదు. ఉమ్మే 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 ఉమ్మే.
తప్పు 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 నిశానంలో చెడుగుడు ఆడాలనుకోవడం మహా తప్పమ్మా. చెప్పేదిను, ఈ జన్మలో ఆర్కేయే నీకు భర్త, ఇది ఆ దైవ నిర్ణయం. రావే ఏడుపుకే రావే రావే అంటే సీత కనపడలేదన్న విషయం నువ్వెవరికి చెప్పద్దు. ముహూర్తం వేళకి నేను సీతను కనిపెట్టి తీసుకొస్తాను. జాగ్రత్త. గురు, పెళ్ళికొడుకు ప్రధానం గురం పెట్టాలంట, శాస్త్రి గారు రమ్మంటారు. రాగురు, దేవుడి మీద భారం వేసి మీరు ధైర్యంగా వెళ్ళండి. పదండి పదండి. అబ్బో చేయటండి, మిగతా వాళ్ళలాగా బంగారు పొంగరం తొడగరు మీ బావగారు, వజ్ర పొంగరం తొడిగి అతను కొట్టేస్తారు చూడండి. పిల్లని త్వరగా పిలవండి.
ఏమిటమ్మా ఈ దారుణం? అసలు ఏం జరిగింది? సీత సీత ఏం జరిగిందమ్మా? సీత అసలు ఏం జరిగిందమ్మా? జరిగింది సీత. ఏమిటమ్మా తాళి కట్టారమ్మా? ఏమిటమ్మా సీత? ఎవరు కట్టారు సీత? సీత చెప్పమ్మా చెప్పమ్మా సీత 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 ఏం జరిగిందమ్మా సీత? Thank you.
ఈ తాళి నీకు దొంగలు చాడుకొచ్చా. ఈ తాళికి నీకు ఎవరి సంబంధం చెప్పు. చెప్తాను. ఇదెవరి జాతకం? జాతకం ఉన్న రాగిరేకు తాళిలో ఎందుకు పెట్టారు? తాళి బుట్టే వ్యత్యాసంగా ఉంది. ఏమైంటుంది గురు? పెళ్లికి ముందులో తీసిన ఫోటోలు ఇవ్వు. పెళ్లి జరిగే చోటుకి ఫైర్ ఇంజిన్ ఎందుకు వచ్చింది? తాళి కోసం వచ్చింది ఫైర్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ C M 8. సీతాఫలం అండి. ఏమో సార్, 10వ తేదీ డ్యూటీలో ఉందెవరు? నేనే. ఎందుకు అడుగుతున్నావు? కారణంతోనే అడుగుతున్నా. 10వ తేదీ మీ ఫైర్ ఇంజిన్ బయటికి పోయింది. ఎక్కడికి పోయింది? ఎందుకు పోయింది? ఆ బండి ఎక్కడికి పోలేదు, ఎందుకు అడుగుతున్నావు? కళ్యాణ మండపానికి ఎలా వచ్చింది ఫైర్ ఇంజిన్? ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది ఫైర్ ఇంజిన్? ఆ బండి ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? చెప్పరా, నిజం చెప్తావా లేదా? ఎందుకు వచ్చింది ఫైర్ ఇంజన్ చెప్పరా? చెప్పదు. చెప్తాను. 10వ తేదీ రాత్రి ఓ మనిషి వచ్చి 10,000 రూపాయలు ఇస్తాను, ఓ గంట సేపు ఫైర్ ఇంజన్ ఇవ్వమని అడిగాడు. 10,000 కాసుపడి నేను ఇచ్చాను. వీడా? వీడేగా? వీడు కాదు. ఏయ్, సరిగ్గా చూసి చెప్పు. నిజంగా వీడు కాదు. అబద్ధం ఆడుతున్నావా నిన్ను? అయ్యా, అయ్యో, కొట్టకండి. పిల్లలు ఎలా గలవాడి? ఇది బయటకు తెలిస్తే నా ఉద్యోగం అయిపోతుంది. పిల్లలు గలవాడి, కొట్టకండి సార్. వీడే సార్, వీడే. వీడా? Oh!
ఎందుకోసం ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చా? నా చెల్లెల్ని సజీవంగా కాల్చిందెవరు? దాని మెళ్ళో తాళి కట్టిందెవరు? నా చెల్లెలకి ఏం జరిగింది చెప్పరా? చెప్పరా? చెప్తావా లేదా? నన్ను చంపదు, నన్ను చంపదు, జరిగింది చెప్తాను. ఎవరికి సందేహం రాకూడదని నీ చెల్లెల్ని ఫైర్ సర్వీస్ బండ్లో ఎదురుపోయారు. నీ చెల్లెలు తప్పించకపోతే జరిగిన భగవతం బయటపడుతుందని ఆర్కే దాని ప్రాణాలతో కాల్చేశాడు. అన్నీ కరెక్ట్గా చేసిన మేము దాని మెళ్ళలో ఉన్న తాళిబొట్టును వదిలేశాం. అది తీసుకురమ్మని ఒకరిని పురమాయించింది నేనే. వాడు నీకు చిక్కగానే వాడిని చంపింది నేనే. ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆర్కేని శ్రీశైలంలో పదవీ ప్రమాణం చేయమని చెప్పింది నేనే. ఎంత ద్రోహం చేశావురా! ఈ ఎలక్షన్స్లో ఆర్కే గెలవలేదంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవచ్చు, కానీ ఎన్ని జన్మలెత్తినప్పటికీ నా చెల్లెలు నాకు మళ్ళీ లభిస్తుందారా? అంతకుడు కూడా నా చెల్లెలు మొహం చూస్తే మారిపోతాడరా? ఆ పువ్వును అన్యాయంగా నలిపేశావు కదరా. మన దేశంలో దేవుణ్ణి నమ్ముతున్నట్టుగానే జ్యోత్స్యాన్ని నమ్ముతున్నారు. సంస్కృతిని కాపాడడం కోసమే శాస్త్రాలు సంప్రదాయాలు మనకున్నాయి. నీ వంటి స్వార్థపరులు జ్యోత్స్యాన్ని కళంకపరిస్తే ఈ భూదేవి సహించలేదు. నా చెల్లెల్ని నిలువున కాల్చేసి ఆర్కే పదవి స్వీకారం చేస్తాడా? చెప్పు, వాడెక్కడున్నాడు? చెప్పరా? 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 నాయకుడే, దిగ్విజయాలకు వారసుడే, దిక్కులు గెలిచే నాయకుడే, దిగ్విజయాలకు వారసుడే. వచ్చే వేళన మెచ్చే గుండెలు పాడే పాట ఇది, ఆనందంలో ఆకాశాన్ని అంటే ఆట ఇది. సంగీతం సంతోషం, దిక్కులు గెలిచే నాయకుడే, విజయాలకు వారసుడే. పేదవాళ్ళ మేడలు వెలిసేనంట, కోర్టులొద్దు పోలీసులొద్దు గొడవలు నీకు తీరు, ట్రాఫిక్ లేదు సిగ్నల్ లేదు సూపర్ స్పీడ్ కారు. జనం 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 కూడిన జయం జయం జయం, కులం మతం కథం అంతా మనం మనం మనం. మన ఊరు వాడలలో ఇక ఊరే గింపులట, ఇక చీకటులే తొలివేపు వచ్చనేదే. దిక్కులు గెలిచే నాయకుడే, దిగ్విజయాలకు వారసుడే. కళ్ళముందు నేడు జీవితాల కొత్త పాటే మోగుతుంది చూడు.
కదా మనకి భలే 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 పదే 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 ముడిసిను ఎది 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 అర ధర్మం గెలిచినది మన ధైర్యం పెరిగినది నవనాదంలో మనసు సిరివెల్లు పైన వేట దిక్కులు గెలిచే నాయకుడే దిగ్విజయాలకు వారసుడే దిక్కులు గెలిచే నాయకుడే దిగ్విజయాలకు వారసుడే మచ్చే వేళన మెచ్చే గుండెలు పాడే పాట ఇది ఆనందంలో ఆకాశాలే అందే ఆట ఇది సంగీతం సంతోషం దిక్కులు గెలిచే నాయకుడే దిగ్విజయాలకు వారసుడే
నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. రేపు శ్రీశైలంలో ఆ ఆర్కే గవర్నర్ సమక్షంలో పదవీ ప్రమాణం చేయకూడదు. పండి, పండి ఒక్క నిమిషం, ఇది మీకు హెల్ప్ అవుతుంది. వేటాడాలని పిచ్చి పట్టిన మృగంలా తిరుగుతూనే ఉన్నాను. వీణ్ణి శ్రీశైలంలో పదవీ స్వీకారం చేయమని దేవుడు నాకు అవకాశాన్ని ప్రసాదించాడు. ఆడపిల్ల శీలాన్ని దోచుకోవడం దేవుడి గర్భగుడినే ధ్వంసం చేయడంతో సమానం. పాంచాలి చీరలోడదీయడం వల్ల కురువంశం అంతరించింది. సీతను చెరపట్టడం వల్ల లంకానగరం కాలిపోయింది. సుమతి శాపం వల్ల సూర్యుడు ఉదయించలేదు. నా చెల్లెలి తాళి వల్ల వీడి బ్రతికే బూడిదవ్వాలి. జాతిపిత గాంధీ నల్లకోట తొడుక్కుని కోర్చుకు పోయింటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుండొచ్చు. కొల్లాయి గుడ్డ కట్టుకుని చేతికర్ర పట్టుకోవడం వల్లే కొన్ని కోట్ల హృదయాలను సంపాదించారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండంటూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసలు అర్పించాడు అమరజీవి పొట్టి శ్రీరాములు. నెహ్రూ, నేతాజీ, సర్దార్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి దేశం కోసం, ప్రజల కోసం బతికిన మహానాయకులు. సంపదల్ని తృణప్రాయంగా ఎంచిన ఎందరో నాయకులుండగా కేవలం పదవి కోసం భారతీయ సంస్కృతిని నేలమట్టం చేశాడు, మానవత్వాన్ని బలి చేశాడు, సంప్రదాయాలకి సమాధి కట్టాడు, శాస్త్రాలకు చావుబాజా వాయించాడు. వీడికి ప్రభుత్వం అప్పగిస్తే 5 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని వల్లకల్లా మార్చేస్తాడు. నేనెవరికి ఏ ద్రోహం చేశాను? ఎక్కడో ఒక మూల నా చెల్లెలతో ఒక చిన్న లోకంలో సంతోషంగా బతుకుతున్నాను. వీడు అధికారంలోకి రావడానికి నే కట్టుకున్న ఆసర కోటల్ని నేలమట్టం చేశాడు. నా చెల్లెల్ని చెరిచాడన్న కారణంగా నేను వీడిని కిడ్నాప్ చేయలేదు. తెలుగు ఆడపడుచుల బతుకులు బండలు కాకూడదనే పనిచేశాను. వీడికి శ్రీశైలంలోనే సమాధి కట్టేవాణ్ణి. కానీ వీడు చనిపోయాక ఇంకో ఆర్కే వస్తాడు. ప్రజా కంటకులైన రాజకీయ నరకాసురులు వస్తూనే ఉంటారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం నే సాగించే ధర్మ పోరాటం ఇది. ఒక సమస్య వస్తే హిందువు గుడికెళ్తాడు, ఒక ముస్లిం దర్గాకెళ్తాడు, ఒక క్రిస్టియన్ చర్చికెళ్తాడు. వాటన్నిటికంటే నే భగవత్ స్వరూపులుగా భావించేది మన రాష్ట్ర ప్రజల్ని. అందుచేతే నా సమస్య మీతో చెప్పి న్యాయం అడుగుతున్నా. ఎందరో మహాపురుషులైన నాయకులు కూర్చున్న ఈ పవిత్రమైన కుర్చీలో ఈ బేవాసుగాడు కూర్చోకూడదు. తెల్లవాళ్ళని తరిమేసి ఇండియాకి స్వతంత్రం సంపాదించినట్టు ఈ హంతకుణ్ణి పదవిలోంచి దించేసి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ముఖ్యమంత్రి పదవి కోసం నా చెల్లెల్ని చెరిచిన చండాలుడు రేపు ప్రధానమంత్రి పదవి కోసం ఎందరిని చేర్చడానికి సిద్ధమవుతాడో ఎవరికి తెలుసు? ఈ పదవీ స్వీకారం జరగకూడదు. భారతదేశపు ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి, గౌరవనీయులైన మన గవర్నర్, ప్రధాన ఎన్నికల అధికారి అంతమంది ఇక్కడికి రావాలి. దీనికి మంచి తీర్పు ఇవ్వాలి. అంతవరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళనే వెళ్ళను. టీవీ స్టేషన్ దగ్గరికి ఎవరు రాకుండా చూడండి. కావాలి, కావాలి.
మన రాష్ట్రమంతటా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. బెజవాడలో రెండు బస్సులు తగలబెట్టారు. మచిలీపట్నంలో ఒక పోలీస్ స్టేషన్ కలిసి ధ్వంసం చేశారు. సార్, ఈ సిటీలో ఉన్న ఆర్కే గారి హెడ్ ఆఫీస్ తుక్కుతుక్కు చేశారు. ఊరుకుంటే మన రాష్ట్రం పంజాబ్లో మారేట్టు ఉంది. మన ప్రజలకు ఇప్పుడే కాస్త బుద్ధి వచ్చింది. ఇంతవరకు రాజకీయ నాయకుల కోసం పోరాటం సాగించారు. ఇప్పుడే వాళ్ళ కోసం పోరాటం సాగిస్తున్నారు. ఈ పోరాటంలో ఖచ్చితంగా గెలుస్తారు. ఏమంటున్నారు సార్, శివా పెట్టిన కండిషన్ సాధారణమైందా? రాష్ట్రపతి ఇక్కడికి రావాలంటున్నాడు. ఇది తేలిగ్గయ్యే పన. డెఫినెట్ గా జరుగుతుంది. మన రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి కనుకనే శివ పెట్టిన కండిషన్ కి రాష్ట్రపతి ఒప్పుకున్నారు. ఈ పాటి విమానాశ్రయానికి వచ్చుంటారు. మిమ్మల్ని కలవడానికి పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు. లోపలికి రావచ్చా? రమ్మను. రాష్ట్రపతి ఎన్నికల అధికారి గవర్నర్ వీళ్ళందరూ మీ శరతకు అంగీకరించి ఇక్కడ రావడానికి ఒప్పుకున్నారు. మిస్టర్ శివ, ఆర్డిఎక్స్ బాంబు వంటి మారణాయుధాలు ఇక్కడ ఉండడం వల్ల మన రాష్ట్రపతి గారు ఇక్కడికి రావడానికి ఒప్పుకోరు. అంచేత ఆ ఆయుధాలు మీరు మాకు అప్పగించినట్లయితే వారు ఇక్కడికి వస్తారు. ప్లీజ్. ఈ ఫ్లోర్ లో మన ఎక్కడైనా బాంబులు ఉన్నాయని చెక్ చేయాల్సిన డ్యూటీ మాకుంది. అంచేత ఈ ఏరియా మొత్తం సెర్చ్ చేస్తాం. ఓకే, కమాన్ సెర్చ్. ఇది మర్చిపోయారే, అన్నీ ఇచ్చాను ఇవ్వటాన్ని చూస్తున్నారా? నేనే మరణాయుధాన్ని పోండి. నమస్కారం సార్, నేనే శివనే. నా చెల్లెలి దారుణమైన చావుకి ఈ ఆర్కే ముఖ్య కారణం. దానికి కావలసిన ఆధారాలు ఇందులో ఉన్నాయి. నా చెల్లెలి తలరాతను మార్చలేకపోయాను.
మా రాష్ట్రపు తలరాతైనా మార్చండి. సార్ వీణి నమ్మకండి, ఇది ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర. సార్ దయవుంచి మీరే స్వయంగా పదవి ప్రమాణం చేయించండి సార్. సార్ ఒక గంట సేపు సార్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత వస్తాను. వద్దు సార్, ఒక గంట కూడా వద్దు, ఒక్క నిమిషం, ఒకే ఒక నిమిషం చాలు. ఆ సీఎం సీట్లో కూర్చుంటారు, అప్పుడే హుస్సేన్ సాగర్ దగ్గర సమాధి కడతారు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, కూర్చోబెట్టండి సార్, కూర్చోబెట్టండి సార్, కూర్చోబెట్టండి సార్, కూర్చోబెట్టండి సార్, ప్లీజ్ ప్లీజ్. కెమెరా స్టార్ట్ చేయండి, రాష్ట్ర ప్రజలతో మాట్లాడాలి. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఇండియాలోనే, ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే మొదటిసారిగా ఇలాంటి సంఘటన జరిగింది. ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజలే ఆ ప్రభుత్వం వద్దని పోరాడుతున్నారు. శివ చెల్లెల్ని ఈ ఆర్కే బలాత్కారం చేసి హత్య చేశాడనే విషయం ప్రూవ్ అయింది. ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారమే మాకుంది, కానీ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం దేశ ప్రజలైన మీ చేతుల్లో ఉంది. ప్రజల తీర్పునే పరమేశ్వరుడి తీర్పుగా తలచి ఈ ఆర్కే గవర్నమెంట్ని డిస్మిస్ చేస్తున్నా. నో 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 నో. అమెరికాలో ఒక కలం గవర్నమెంట్నే దించేసింది, మన రాష్ట్రంలో ఒక తాళి వల్ల ప్రభుత్వం రద్దయింది. పదవీ వ్యామోహం ఉన్న వాళ్ళకి ఇది ఒక పాఠం కావాలి. దీనికి మార్గదర్శకుడైన శివని నేను అభినందిస్తున్నాను. జై హింద్. చాలా సంతోషం అండి. అందరూ శ్రద్ధగా వినండి, ఏ పెట్టెలో ఆర్డేట్ బాంబు పెట్టారు. ఇది సాధారణ బాంబు కాదు, మోస్ట్ పవర్ఫుల్. ఈ వెహికల్ కంట్రోల్తో అది నా కాలు కింద ఉంది. ఈ పెడల్ పై నుంచి నేనే కాల్ తీసినా సరే, లేక మీరే కాల్చి నా చేత కాలు తీసేట్టు చేయించినా సరే, 300 కిలోమీటర్ల వరకు ఏమీ ఉండదు. నేలమట్టం అవుతుంది, భస్మం అవుతుంది. ఇలా చూడండి, లోపల బాంబు పెట్టాను, బయట బాంబు పెట్టాను. ఇప్పుడు శాంపుల్ చూస్తారా. సెక్యూరిటీని పొమ్మనండి ప్రెసిడెంట్ గారు. పోండి, గెట్ అవుట్. ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి ఎందుకు అలా తొందరపడుతున్నారు సార్? ఇష్టం వచ్చినట్టు మార్చడానికి సోఫా సెట్ కాదు, చీఫ్ మినిస్టర్ సీటు, ఎన్జిఓ కాదు, ప్రజానాయకుడు సార్. వేళాకుళంగా ఉందా? ఇది మహాత్ముడు ఏర్పరిచిన మంత్రిమండలి, మనుషులెవరూ దాన్ని రద్దు చేయకూడదు. ఆయన చచ్చే వరకు సీఎంగా ఉండాలి, హుసేన్ సాగర్ దగ్గర సమాధి కట్టాలి. నా దోషం అబద్ధం కాకూడదు, అది అబద్ధం అయితే మహాదోషం అవుతుంది. నా పేరు గిన్నీస్ బుక్ లో ఎక్కాలి, ఎక్కాలి, ఎక్కాలి సార్. పదవి ప్రమాణం చేయించండి, పదవి ప్రమాణం చేయించండి, లేదా పడల మీద నుంచి కాల్ తీసేస్తాను. కానివ్వండి, త్వరగా. మీరు ఆలోచించే ప్రతి నిమిషము ఎంతో మంది బలవుతారు. ఇప్పుడు బయట చూడండి. ఎవరిని కాపాడడానికి మనం వచ్చామో ఆ ప్రజల ప్రాణాలకే ఆపదంటే వాడు చెప్పినట్టు చేయడం కంటే మనకు మరో దారే లేదు. బ్రదర్స్, మీ బాంబర్ సంఖ్యలు తీయండి. అరచి తీరా. నమస్కారం ప్రెసిడెంట్ గారు. రాష్ట్రపతి గారు, త్వరగా కానివ్వండి. ఆర్కే అనబడే రాజకుమారైన, ఆర్కే అనబడే రాజకుమారైన నేను చట్టరీత్యా ఏర్పరచబడ్డా. చట్టరీత్యా ఏర్పరచబడ్డా. ఆ
భారతీయ చట్టరీత్య భారతీయ చట్టరీత్య ఒకే ఒక పాట